हाय फ्रेंड्स, वेलकम टू जगित्याल वंटल कार्यक्रम। ई रोज मनम रेस्टारेंट स्टाइल पराठा एला तैयार चेयालो नेर्चुकुंदाम। दीनिकि कावाल्सिन पदार्थालु 3 कप्पुल मैदा पिंडी, 1 कप्पु बोंबाई रव्व, 2 टीस्पून्ल चक्कर, साल्ट रुचि की तगినంతగా పరాటాలు మెత్తగా రావనేకి బేకింగ్ సోడా 1 చిటికెడు। తయారు చేయ విధానం, ఈ మిశ్రమాన్ని అన్ని కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి। ఆ తర్వాత ఒక 2 టీస్పూన్ల నూనె వేసి పిండికి అంతటా మర్దన చేయాలి। తర్వాత 1 కప్పు పాలు సరిపడా నీళ్లు పోసుకొని గోధుమ చపాతీల పిండిలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న మిశ్రమానికి కాస్త నూనె పోసి ఇలా అన్ని వైపులా నూనె అంటే ఇలా కలుపుకోవాలి। ఇలా ఒక చిన్న పాట గిన్నెలో ఆ పిండి మిశ్రమాన్ని తీసుకోవాలి। ఆ తర్వాత ఒక పాలిథిన్ కవర్ గాని ఫుడ్ ఫిల్మ్ గాని ఉంటే ఇలా అన్ని వైపులా గాలి చొరని విధంగా మూసివేసి ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి। ఈ మిశ్రమం ఎంత ఎక్కువ నానితే పరాటాలు అంత సాఫ్ట్ గా వస్తాయి। ఇలా బాగా నానబెట్టిన పిండిని చేత్తో ఇలా పిండిని బాగా కలుపుకోవాలి। ఎంత ఎక్కువ కలుపుకుంటే పరాటాలు అంత మెత్తగా వస్తాయి। పిండి మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి। అటుపైన వాటిపైన కాస్త నూనె పోసి అన్ని ఉండలకు అంటే విధంగా చేత్తో కలుపుకోవాలి। ముఖ్యమైన విషయం ఏంటంటే పరాటాలు చేసేటప్పుడు నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది। ఒక గిన్నెలో కాస్త పొడి పిండి కాస్త నూనె తీసుకోవాలి। తయారు చేసుకున్న పిండి ముద్దను ఇలా చపాతీ కర్రతో చపాతీల పల్చగా వీ సాధ్యమైనంత పల్చగా ఇలా రోల్ చేసుకోవాలి। ఇలా పల్చగా చేసుకున్న తర్వాత దానిపైన కాస్త పొడి పిండి తర్వాత దానిని ఇలా ఒకటి ముందుకు ఒకటి వెనక్కు ఇలా పొరలు పొరలుగా వచ్చే విధంగా మడుచుకోవాలి। ఇలా చేయడం వల్ల పరాటా చాలా మెత్తగా మరియు పొరలు పొరలుగా వస్తుంది। ఇలా చేసిన తర్వాత మనం ఒక ఉండలాగా ఇలా ఉండ్రంగా చుట్టుకోవాలి। ఇలా మనం తయారు చేసిన పిండి ముద్దలను వరుసగా తయారు చేసుకోవాలి। రెండవ విధానం ఏంటంటే మడత పెట్టరాని వాళ్ళు ఇలా కత్తితో కాస్త దూరంగా కాట్లు పెట్టుకోవాలి। ఇలా చేసినా కూడా పరాటా చాలా పొరలు పొరలుగా వస్తుంది। చూడండి, ఇలా ఒకదానిపై ఒకటి కాస్త పొడి పిండి చల్లి ఒకదానిపై ఒకటి లేయర్స్ పెట్టుకొని ఇలా వరుస క్రమంలో పెట్టి
ఇది వరకు చూపిన విధంగా ఉండలా చుట్టుకోవాలి. ఇది రెండవ విధానం. రోల్ చేసుకున్న పిండిని చపాతీలా కాకుండా మీడియం సైజులో ఇలా ఒత్తుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కాస్త వేడి అయిన తర్వాత పేనం వేడి అయిన తర్వాత పరోటాను దానిపైన కాల్చుకోవాలి. పరోటాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాస్త నూనె అప్లై చేస్తూ కలుపుకోవాలి. ఇలా కాల్చుకున్న పరోటాను వేడి వేడిగా ఇలా మనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పరోటా పొరలు పొరలుగా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి పరోటా రెడీ అయింది. దీన్ని మనం ఆలు కుర్మాతో కానీ చికెన్ కర్రీతో కానీ తింటే చాలా రుచికరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జగిత్యాల వంటల కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మరొక ఎపిసోడ్లో ఆలు కుర్మా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.